పేరుగాంచిన రామతీర్థంలో సీతారాములకు అవమానం జరిగిందన్న ఘటనపై ఆలయాన్ని చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఇదే క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆలయానికి వెళ్లడం టీడీపీ వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు చెప్పులు విసరడంతో ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఎంపీ సత్యవతి అన్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇరువర్గాల ఆరోపణలతో రామతీర్థం వేదికగా రాజకీయాలు వేడెక్కాయి. సరే సరే